హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మనం చేసే వంట అయితే పేనీలు అండి దీని పేరైతే పేనీలు అనే అంటారంట సో ఇదైతే ఎలా చేయాలో నేను చెప్పబోతున్నాను దీనికైతే మనకి జీరా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా గోధుమ పిండి అయితే కావాలి సో ప్రాసెస్ అయితే ఫస్ట్ మనము గోధుమ పిండి కొంచెం మైదా ఇంకొంచెం నూనె కొంచెం ఉప్పు వేసేసి కొంచెం కాగి వేసేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసి కొంచెంసేపు అయితే అది పక్కన పెట్టాలండి అది బాగా నానాలి మనకి చపాతీ పిండి ఇట్లా చపాతీలు సాగడానికి సో నెక్స్ట్ అయితే మనము జీరాకైతే బెల్లమన్నా మనం చక్కెర నైదనా తీసుకోవచ్చు దాంట్లో కొంచెం వాటర్ వేసేసి మనమైతే దాంట్లో కొంచెం యాలకలు పొడేసేసి దాన్ని అయితే జీరాగా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి సేమ్ గులాబ్ జామున్కి ఎలా చేస్తామో అలాగే చేయాలండి దానికైతే ఇక్కడ మేమైతే కలర్ యాడ్ చేసాము సో మేము చేసే వంట అంతా ఇప్పుడైతే కట్టెలు కట్టెలిపోయేమిందండి ఇదైతే మేము నైట్ ట్వెల్వ్ థర్టీ అవ్వప్పుడు చేసామన్నమాట నైట్ రేపు పొద్దునకి కావాలి అని చెప్పి అందరం నైట్ మేల్కొని ఈ వంట అయితే చేసాము నెక్స్ట్ అయితే మేము ఇదంతా పొయ్యి మీద చేసాము దానివల్ల టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా నానిన పిండిని అయితే సేమ్ ఇలాగా చపాతీలాగా మడిచేసి దాన్ని అయితే ఇట్లా ఫోర్ ఫోల్డ్ చేయాలండి ఫోర్ ఫోల్డ్ చేసేసి అవి కొంచెం ఉడికేదాకా మనమైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అలా చేసిన వాటిని మనం చేసిన జీరాలో వేసేసి కొంచెం నానిచ్చి వాటినైతే మనం కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానిచ్చి దాన్నైతే పక్కకైతే తీసేసుకోవాలండి ఈ జీరా పాకం అయితే మనకి గులాబ్ జామున్కి ఎలా తీసుకుంటామో అలాగే కాకపోతే కొంచెం ఇంకొంచెం చిక్కగా రావాలి అంటే తీగపాకానికన్నా కొంచెం ముందుగా కొంచెం ఆపేసుకుంటే మనకి ఈ స్వీట్లోకి పాకం అయితే తయారైపోతుందనమాట మనకి సో అన్ని నాణ్యవన్నీ ఇలాగా సర్దేసుకొని దాంట్లో మనకి కొంచెం పైన కొబ్బరి పొడి అంటే ఎండు కొబ్బరి పొడి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి మనం తురుముకుంటే పొడి పొడిగా వస్తుంది కదా ఆ పొడిని అయితే మనం ఇట్లా గార్నిష్ లాగా అప్పుడే వెంటనే చల్లేసామంటే స్వీట్కి అవి అతుక్కొని పోతాయి ఇలాగా మనం చేసినవన్నీ లేయర్ లేయర్లుగా పెట్టేసుకొని మా ఒక లేయర్ అయిపోయిన తర్వాత ఇలాగ డ్రై ఫ్రూట్స్ కానీ మనం చల్లేసుకుంటే గార్నిష్గానే ఉంటుంది కొంచెం చూడ్డానికి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో మేము ఇవన్నీ చేసేస్తామన్నమాట ఈ స్వీట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈజీగా చేసుకోవచ్చు సో దీనికైతే మనము మెయిన్ వచ్చేసి చపాతీ రేకులు అనేవి కొంచెం పల్సగా కానీ మనం రుద్దితే మనకి కొంచెం తొందరగా ఉడుకుతాయి లోపల పచ్చిపచ్చిగా లేకుండా బాగుంటుంది స్వీట్ అనేది సో ఫైనల్లీ మేము చేసిన వంట అయితే ఇలా ఉందనమాట దీన్ని ఆ రోజే తిన్నాం కన్నా ఒకరోజు తర్వాత తింటే ఇంకా టేస్ట్ బాగా తెలుస్తుంది సో మా ఛానల్ని కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్వీట్లు చేయడం రాని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి మళ్ళీ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో